నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పూజలు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ. మీ దగ్గరున్న ప్రభుత్వ ఫర్నిచర్ను వెంటనే వెనక్కి ఇవ్వండి, జగన్ కు సచివాలయ జీఏడీ లేఖ. హైదరాబాద్లో ఏరోస్పేస్ విడిభాగాల సంస్థ, భారీగా పెట్టుబడులు, వేల మందికి ఉపాధి. తెలంగాణకు వర్ష సూచన, వచ్చే 5 రోజులు వర్షాలే వర్షాలు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగాను బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు ఫైళ్లపై మంత్రి హోదాలో సంతకాలు చేశారు. బాధ్యతలు చేపట్టిన పవన్ కు అధికారులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు పవన్ ను కలిశారు. ప్రకాష్, అది లైవ్ ఒకసారి చూడు, కేబుల్ చూసుకో ఫస్ట్.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇన్నింగ్స్ అమాంతం పెరిగిపోయింది. అటు ఎన్డీఏ భాగస్వామిగా కేంద్రంలోనూ చంద్రబాబు కీలకంగా మారడంతో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. ఇటు రాష్ట్రంతో పాటు అటు కేంద్రంలో కూడా ఆయనకు చక్రదీపే అవకాశం వచ్చింది. ఈ ప్రభావం ఇప్పుడు స్టాక్ మార్కెట్లపై కూడా గట్టిగా కనిపిస్తోంది. ఏపీ చంద్రబాబు తాలూకా స్టాక్స్ ఇప్పుడు ఇన్వెస్టర్లకు హాట్ కేక్లా మారాయి. దీంతో గత 8 సెషన్లోనే వీటి ఎంక్యాప్ విలువ ఏకగా 20,000 కోట్లు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్, కేసీపీ, ది ఆంధ్ర షుగర్స్, పెన్నార్ ఇండస్ట్రీస్, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ వంటి స్టాక్స్ భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అటు ఇన్ఫ్రా సంబంధిత స్టాక్స్పై కూడా స్టాక్ మార్కెట్ నిపుణులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఫర్నిచర్ను ఇంకా తన ఇంట్లోనే ఉంచుకోవడంపై విమర్శలు వినిపిస్తున్న వేళ తాజాగా సచివాలయ జీఏడీ లేఖ రాసినట్లు తెలిసింది. సాధారణంగా ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత 15 రోజుల్లో ప్రభుత్వ సామగ్రిని వెనక్కి అప్పగించాల్సి ఉంటుంది. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు రాగా నేటితో 15 రోజులు గడువు పూర్తవుతోంది. అయినప్పటికీ జగన్ నుంచి ఫర్నిచర్ అప్పగింతపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో రంగంలో దిగిన జీఏడీ ఆయనకు లేఖ రాసినట్లు సమాచారం. సచివాలయ నిబంధనలు ఏం చెబుతున్నాయో కూడా లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. సీఎంఓలో ఉన్న కంప్యూటర్లు, వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్, ఇతర ఫర్నిచర్ను ఇన్వెంటరీ జాబితా ప్రకారం తమకు పంపాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఋషికొండలో నిర్మించిన పర్యాటక భవనాల విషయమే వైసీపీ మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా స్పందించారు. ఋషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్ప అని కూటమి ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప వర్షానికి కారిపోయే అసెంబ్లీని సచివాలయాన్ని కట్టిన వాళ్ళు అత్యంత నాణ్యంతో ఋషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఒరవలేకపోవడం సమంజసమేనా? 2021లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి ఋషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా? 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాం. ఇందులో అక్రమం ఎక్కడుంది? విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా? ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5-స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా? 7 బ్లాకుల్లో ఏమేమి నిర్మాణాలు వస్తువులు ఉంటాయో గతంలోని టెండర్ డాక్యుమెంట్లలో పొందుపరిచిన మాట వాస్తవం కాదా? హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దావుతుందా? ఇన్నాడు ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా లేదా? హైదరాబాద్లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్లో లక్షల ప్రజల డబ్బులను అద్దెగా చెల్లించిన వాళ్ళ ఈరోజు విమర్శలు చేసేదని ప్రశ్నించారు. లేక్వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం, ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్లను 40 కోట్లతో హంగులద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్ళ ఈరోజు విమర్శలు చేసేది. మా జగనన్నపై, మాపైన ఎంత వ్యక్తిత్వం హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వైసీపీ వెన్ను చూపేది లేదు, వెనుకడుగు వేసేది లేదు. జై జగన్ అంటూ రోజా ట్వీట్ చేశారు. తెలంగాణలో ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడి పెట్టాయి. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. అమెరికాకు చెందిన ది లాక్ హిట్ మార్టిన్ అనే సంస్థ ఇప్పటికే హైదరాబాద్ నగరం శివార్లోని ఆదిపట్లలో తమ సంస్థను నెలకొల్పింది. ఏరోస్పేస్, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన విడిభాగాలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. కాగా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడి పెట్టేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు కంపెనీ ఇండియా హెడ్ ఫెర్నాండెస్ సహా కంపెనీ ప్రతినిధులు మంగళవారం సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడి పెట్టే అంశంపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సంస్థ విస్తరణ పూర్తయితే వేల మందికి ఉపాధి లభించనుంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేయగా విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా కమిషన్ విచారణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేసీఆర్ కీలక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణను తోసిపుచ్చిన అధికారులు సంచలన విషయాలను బయటపెట్టారు. తెలంగాణకు 6,000 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పీపీఏను కూడా ఆమోదించలేదని అధికారులు కీలక విషయాలు తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్ కమిషన్ చైర్మన్ను స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరారు. టీఎస్సీ ఆర్సీ ఆమోదించిన తర్వాతే పీపీఏ పవర్ ప్లాంట్ నిర్మాణాలు చేపట్టినట్లు 12 పేజీల లెటర్ను కేసీఆర్ విడుదల చేశారు. అయితే 2017 చివరి నాటికి ఛత్తీస్గఢ్తో పీపీఏ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినప్పటికీ 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా పూర్తి కాలేదని అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ మార్కెట్ నుంచి విద్యుత్ను కొనుగోలు చేయాల్సి వచ్చిందని, ఫలితంగా 2017 నుంచి 2022 మధ్య కాలంలో 2,83 కోట్ల అదనపు వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. ఆయిల్ ఫామ్ అంతర పంటలు సాగు చేసే రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు చెప్పారు. రైతులు కంపెనీలకు సంబంధించిన 100.76 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేసినట్లు వెల్లడించారు.
విడుదల చేసిన నిధులు 2-3 రోజుల్లో ఆయిల్ ఫామ్ తోటల నిర్వహణ, అంతర పంటల సాగు చేసే రైతుల అకౌంట్లో జమ చేస్తామన్నారు. ఈ మేరకు ఉద్యాన శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని తెలిపారు. 2022-23 నుంచి పెండింగ్లో ఉన్న డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించిన 55.36 కోట్లను కూడా తమ ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. ఆయిల్ ఫామ్ ఇతర పంటల్లో రైతులు అమర్చిన డ్రిప్ ఇరిగేషన్ పరికరాల కంపెనీలకు పెండింగ్ బకాయిల కింద వీటిని జమ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 2023-24 సంవత్సరానికి గాను తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో 59,261 ఎకరాలు కొత్తగా ఆయిల్ ఫామ్ పంటను సాగులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించారు. పాత బకాయిలు తాజాగా విడుదల చేసిన నేపథ్యంలో 2024-25 సంవత్సరంలో ఆయిల్ ఫామ్ పంట సాగు లక్ష్యాన్ని అన్నదాతలు చేరుకునేలా వారిని ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు. మొన్నటి వరకు పాలిటిక్స్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న ఆర్కే రోజా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా రోజా చక్రం తిప్పారు, కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమెతో పాటు వైసీపీ కూడా ఘోరంగా పడిపోయింది. దీంతో రోజాను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు రోజా దూషించిన వీడియోలు షేర్ చేస్తూ ఆమెను బూతులు తిరుగుతున్నారు. ఇక టీడీపీ నేత అయితే అన్ని విధాలుగా రోజాకి సరైన బుద్ధి చెప్తామంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. ఇలాంటి వేళ రోజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోజా ఓడిపోవడంతో మళ్లీ సినిమాల్లోకి రానున్నారనే వార్తలు ఈ మధ్య గట్టిగానే వినిపిస్తున్నాయి. రోజా కూడా తాను క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ తన టీం ద్వారా టాలీవుడ్లోని పలువురు దర్శకులకు సంకేతాలు పంపినట్లు టాక్ నడుస్తోంది. నిజానికి రాజకీయాల వల్ల సినిమాలకి గుడ్ బై చెప్పారు, కానీ ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్తో టాలీవుడ్లో రోజా బిజీగానే ఉన్నారు. 2013 ఆమె టాలీవుడ్కి గుడ్ బై చెప్పారు. అప్పటి నుండి ఫుల్ టైం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, కానీ బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు, పలు ఫెస్టివల్ ఈవెంట్స్లో మాత్రం పాల్గొనేవారు. కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాత బుల్లితెరకు కూడా బై బై చెప్పేశారు రోజా. ప్రకాశం జిల్లాలో దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాత సింగరాయకొండ వరాహలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 3వ రోజు శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి స్వయంపు ఆంజనేయుని ప్రత్యేక పూలతో అలంకరణ చేసి వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ మూతకాపరులు స్వామివారిని సూర్యప్రభ వాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగించారు. తమ ఇంటి ముందు రంగవల్లులతో అలంకరించి మంగళహారతులతో స్వామివారిని స్వాగతం పలికారు గ్రామస్తులు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెద్దనెమలి గ్రామం వద్ద ఆయిల్ ట్యాంక్ బోల్తా పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ప్రజలు ఆయిల్ కోసం ఎగబడ్డారు. స్థానిక పోలీసులు ఆయిల్ ట్యాంకును పక్కకు తప్పిస్తున్నారు. కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. దాంట్లో మ్యాక్సిమం టన్ను పోయా టన్ను కూడా పోయి ఉండదు, 3 టన్ను కూడా పోయి ఉండదు. ఏంది 10 పోయిందంట? ఇప్పుడు చేస్తే వెళ్ళదా? తొందర చేసి వేసుకుంటే మనం ఏం చేస్తామా? లేవదా? ఇప్పుడు లేతే ఇంకా ఎక్కువ బాద్ది, నీకు ఇంకా విషయం తెలీదు. లేతే ఎక్కువ బాద్ది. అప్పుడు జగన్ కోసం వాలంటీర్లు రాజీనామా చేశారు.
ఇప్పుడు మీ భవిష్యత్తు కోసం మళ్ళీ అదే వాలంటీర్ జాబ్కు మీకు కావాలి అంటున్నారు. కనుక ముందు మీ వాలంటీర్స్ జాబ్ని మీకు లేకుండా ఎవరు రాజీనామా మీ చేత బలవంతంగా చేయించారో ముందు వాళ్లపైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి కేసు పెట్టండి, అప్పుడు నన్ను కలవండి అని మంత్రి అచ్చెన్నాయుడు కలిసిన వాలంటీర్స్కి సమాధానం చెప్పారు. కనుక మీ తక్షణ కార్యక్రమం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ చేత రాజీనామా చేయించిన వ్యక్తిపై కేసు పెట్టండి అని అన్నారు. ఎవరు రాజీనామా చేయించమన్నారో వాళ్ళందరి మీద మేము స్టేషన్ ముందు కంప్లైంట్లు ఇవ్వండి. తర్వాత నేను మాట్లాడతాను. మీకు స్టేషన్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేర్లు మొహమాటం లేదు. అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు ఎక్స్ చేస్తే ఎక్స్ పేరు మీరు కంప్లైంట్లు ఇవ్వండి. ఎందుకు వచ్చేలా అలవాటు పెట్టి చేయించారు. తర్వాత నా దగ్గర కలవండి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కాలనీలో దారుణం జరిగింది. మిట్ట రాజేంద్ర అనే వ్యక్తి మద్యం మత్తులో సొంత పెదనాన్న ఆయన కుమారుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. 2 లక్షల విషయంలో జరిగిన గొడవలో కత్తితో తమ్ముడు సుజిత్ గొంతుకోయగా అడ్డుకోబోయిన సుజిత్ తండ్రి లచ్చయ్యపై దాడి చేశాడు. స్థానికులు ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అక్కవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లో డ్రైవర్ క్లీనర్ తీవ్ర గాయాలతో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు హైవే సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. T20 ప్రపంచ కప్ 2024లో జట్టు ఘోర ప్రదర్శనతో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ సంచలన నడిం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్ట్ పగ్గాలను వదిలేసిన కేన్ మామ ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పాడు. ఇకపై వన్డేలో T20లోనూ సారథిగా ఉండాలని ప్రకటించాడు. అంతేకాకుండా 2024-25 సీజన్ సంబంధించి జాతీయ కాంట్రాక్ట్ నుంచి కూడా అతను వైదొలిగాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. T20 వరల్డ్ కప్లో కివీస్ ఘోర వైఫల్యమే విలియమ్సన్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. పొట్టి కప్ చరిత్రలో తొలిసారిగా కివీస్ తొలి రౌండ్లోని ఇంటి ముఖం పట్టింది. దాదాపు దశాబ్దం తర్వాత సెమీఫైనల్స్ చేరలేదు. ఈ మెగా టోర్నీలో గ్రూప్ సిలో ఉన్న బ్లాక్ క్యాప్స్ తమ తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో 84 పరుల ఘోర ఓటమి చెప్పచూసింది. ఆ తర్వాత వెస్టిండీస్తో జరిగిన పోరులో 13 పరుల తేడాతో పరాజయం పాలైంది. అనంతరం పతికున్నలు ఉగాండా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్ల్లో వరుసగా 9-7 వికెట్ల తేడాతో విజయం సాధించి గ్రూప్ సి టేబుల్లో 3వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే విలియమ్సన్ తీసుకున్న నిర్ణయాలు తనని రిటైర్మెంట్ వైపు అడుగులు వేసేలా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ తరపున ఆడటం గొప్ప అవకాశంగా భావిస్తూ ఉంటానని, జట్టుకు తిరిగి ఇంకా చెయ్యాలనే కోరిక తనలో ఉందని విలియమ్సన్ చెప్పాడు. అయితే ఇంకా ఆడతానని పరోక్షంగా ప్రకటించిన కేన్ మామ క్రికెట్ ప్రపంచం అవతల పరిస్థితులు మారిపోయాయని, కుటుంబంతో సమయాన్ని గడపడం తనకి ఎంతో ముఖ్యమని చెప్పాడు. T20 వరల్డ్ కప్ 2026లో బరిలోకి దిగుతారనే ప్రశ్నకు దానికి ఎంతో సమయం ఉందని, పరిస్థితులు ఎలా మారుతాయో చూద్దామని చెప్పాడు. అలాగే న్యూజిలాండ్ క్రికెట్ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటానని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఇక వాతావరణ విషయానికి వస్తే, తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 5 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. నైరుతి ఋతుపవనాలతోడు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పారు. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పారు. సముద్ర మట్టానికి 4-5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోందని, ఆవర్తన కారణంగా తెలంగాణతో పాటు ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నేడు ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్తో పాటు మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఏబీ బులెటిన్ విశేషం. నమస్కారం.